గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు 99 టీవీ బుల్టన్ ఎడిటర్స్ చూద్దాం వరంగల్ ఆర్టీఓ ఆఫీస్ లో జరుగుతున్న అవినీతిని 99 టీవీ బట్టబయలు చేస్తుంది డ్రైవింగ్ లైసెన్స్ కు అభ్యర్థి లేకుండానే టెస్ట్ కంప్లీట్ చేస్తున్నారు ఆన్లైన్ టెస్ట్ లో క్యాండిడేట్ లేకుండా ఓ అధికారి తానే టెస్ట్ పూర్తి చేస్తున్నాడు అదేమిటని అధికారిని 99 టీవీ విలేకరు ప్రశ్నించగా సమాధానం దాటవేసి తప్పించుకున్నాడు మొత్తానికి ఆర్టీఓ అధికారుల బాగోతం 99 టీవీ కెమెరాకు చిక్కింది డబ్బులిస్తే ఏ పనైనా క్షణాల్లో చేసేస్తారా ప్రభుత్వ నిబంధనలు పట్టింపులేవా అని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఇలా అడ్డదారి గుండా లైసెన్సులు పొందిన వారు డ్రైవింగ్ మీద అవగాహన లేకుండా యాక్సిడెంట్లు చేస్తూ అనేక మంది ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నారు आये रायानी रूल आई पाटा मेरे पाटा मेरे टेस्टर अलग मैडम मिम्मेल ने अड़गे इन कैंडेट उवन आने चाहिए आये प्लेस एंप्लायी इवन से अप्लीकेंट कदा अवन चेल इन अप्लीकेंट चाहिए इपू अवी फिल बाध्यता अप्लीकेंट मीदा बदल వాళ్ళ ఎగ్జామ్ రాయకుండా మీరే రాస్తారా మీరు ఎందుకు ఆబ్జెక్షన్ లని మాకేం కావాలి మాకేం కావాలనేది కాదనే ఇప్పుడు అప్లికెంట్ లేకుండా అప్లికెంట్ సంబంధించింది మీరేట్లా ఫిల్ చేస్తారు అప్లికెంట్ లేకుండా అప్లికెంట్ లేనిది మీరేట్లా ఫిల్ చేస్తారు అవన్నీ ఎగ్జామ్ మీరేట్లా రాస్తారు అవన్నీ ఎవరు చేయాల్సింది ఎవరు అప్లికెంట్ ఫిల్ చేయాల్సింది ఎవరు మేడం మీరు చెప్పండి ఆన్సర్ చెప్పండి చేయండి డేటిస్ కేనే చేయండి నేను చెప్తాం డేట్స్ తో కూడా అదే మాట ఒక అప్లికెంట్ లేకుండా అప్లికెంట్ సంబంధించిన అవన్నీ మీరేట్లా ఫిల్ చేస్తున్నారు ఏడి ఎక్కడన్నాడు అవి చేయాల్సిన బాధ్యత ఎవరిది పర్సనల్గా ఆయన చేయాలి ఎగ్జామ్ ఆయన రాయాలి ఆయన వరకు మీరు చేస్తున్నారా ఏరి క్యాండిడేట్ आये रायानी रूल आई पाटा मेरे पाटा मेरे टेस्टर अलग मैडम मिम्मेल ने अड़गे इन कैंडेट उवन आने चाहिए आये प्लेस एंप्लायी मेरे इवन से अप्लीकेंट कदा अवन चेल इन अप्लीकेंट चाहिए इपू अवी फिल बाध्यता अप्लीकेंट मीदा बदल వాళ్ళ ఎగ్జామ్ రాయకుండా మీరే రాస్తారా మీరు ఎందుకు ఆబ్జెక్షన్ లని మాకేం కావాలి మాకేం కావాలనేది కాదనే ఇప్పుడు అప్లికెంట్ లేకుండా అప్లికెంట్ సంబంధించింది మీరేట్లా ఫిల్ చేస్తారు అప్లికెంట్ లేకుండా అప్లికెంట్ లేనిది మీరేట్లా ఫిల్ చేస్తారు అవన్నీ ఎగ్జామ్ మీరేట్లా రాస్తారు అవన్నీ ఎవరు చేయాల్సింది ఎవరు అప్లికెంట్ ఫిల్ చేయాల్సింది ఎవరు మేడం మీరు చెప్పండి ఆన్సర్ చెప్పండి చేయండి డేటిస్ కేనే చేయండి నేను చెప్తాం డేట్స్ తో కూడా అదే మాట ఒక అప్లికెంట్ లేకుండా అప్లికెంట్ సంబంధించిన అవన్నీ మీరేట్లా వరంగల్ ఆర్టీఓ ఆఫీస్ లో జరుగుతున్న అవినీతిని 99 టీవీ బట్టబయలు చేస్తుంది డ్రైవింగ్ లైసెన్స్ కు అభ్యర్థి లేకుండానే టెస్ట్ కంప్లీట్ చేస్తున్నారు అధికారులు ఆన్లైన్ టెస్ట్ లో క్యాండిడేట్ లేకుండా ఓ అధికారి తానే టెస్ట్ పూర్తి చేస్తున్నారు ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీధర్ ఫోన్ లైన్ అందిస్తారు శ్రీధర్ థాంక్యూ ప్రియాంక వరంగల్ ఆర్టీఓ కార్యాలయంలో అధికారుల
ఏదైతే అవినీతి బట్ట బయలుదేరిందని మాత్రం ప్రస్తుతం అయితే మనం ఎక్స్క్లూజివ్ గా 1990 ద్వారా చూస్తున్నాం. ఎందుకంటే ఒక ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి, నిబంధనల మేరకే రోడ్ ఎక్కాలి, ప్రతిదీ కూడా ఆ ప్రభుత్వ నిబంధనల మేరకే డ్రైవింగ్ లైసెన్స్ పొందాలని చెప్పేసి ఆర్టీఏ అధికారులు ఒక రూల్ గా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ప్రతి ఒక్క వ్యక్తి 18 సంవత్సరం నిండిన వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్స్ట్రక్షన్ లోబడి తర్వాతనే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే దానికి విరుద్ధంగా మాత్రం ప్రత్యక్షంగా ఈ రోజు మనం 1990 ఎక్స్క్లూజివ్ గా చూపిస్తున్న దృశ్యాలు అయితే మనం ప్రస్తుతం విజిలెన్స్ లో చూస్తున్నాం. ఎందుకంటే ఒక అభ్యర్థి ఏదైతే డ్రైవింగ్ కోసం అభ్యర్థన చేసుకున్నటువంటి అభ్యర్థి స్వయంగా ఆయనే నేరుగా ఎవరి ప్రలోభాలు లేకుండా నేరుగా వచ్చి టెస్టులు ఏర్పాటు చేస్తారు. టెస్టుల తర్వాత విట్నెస్ ఐ విట్నెస్ అదే విధంగా అతనికి డ్రైవింగ్ ఏ విధంగా అవుతుందో ప్రత్యేకంగా దగ్గరుండి పర్యవేక్షణ అధికారి చూసుకున్న తర్వాతనే తనకి లైసెన్స్ జారీ అవుతాయి. ఎలాంటి వాటికి మాత్రము తావు లేకుండా లైసెన్స్ ఇస్తేనే ఏ పైన వరంగల్ ఆర్టీ ఆఫీస్ లో సాధ్యమనేది మాత్రం ప్రస్తుతం అయితే ఆ టాపిక్ గా మార్చి దాన్ని బట్టబయలు చేసేందుకు గత 2 రోజుల నుంచి నిఘా వేసినటువంటి 1990కి ఈ రోజు ప్రత్యక్షంగా దృశ్యాలు వెలుగుకి వచ్చాయి. ఒక అభ్యర్థికి సంబంధించినటువంటి ఒక టెస్ట్ ఉంటుంది, ఏదంటే ఆన్లైన్ ద్వారా ఒక టెస్ట్ చేయాలి, ఏది సిగ్నల్స్ ఏ విధంగా ఫాలో అవ్వాలి, ఎటు నుంచి ఎట్లా యూటర్న్ ఎట్లా ఆ లెఫ్ట్ టర్న్ ఎట్లా ఉంటుంది, ఇండికేటర్ ఏ విధంగా వేస్తున్నది మాత్రం ఇన్స్ట్రక్షన్స్ తో ఒక ఎగ్జామ్ ఉంటుంది. దాన్ని ఆ టెస్ట్ లో మాత్రం పాస్ కావాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి టెస్ట్ కూడా ఒక అభ్యర్థి ఎవరైతే అభ్యర్థన చేసుకున్నో అభ్యర్థిని పక్కన పెట్టి ఏకంగా ఒక అధికారి ఆ టెస్ట్ లో పాల్గొనడము, అతని ఎగ్జామ్ ను కూడా ఆమె ఫిలప్ చేయడము, దాని దగ్గర ఉన్నటువంటి ఆ విజువలేషన్ మన 1990 గుర్తించడము, దాని తర్వాత ఆమె వివరణ అనగా సదర్ అధికారిని వివరణ అడిగితే అక్కడ నుంచి పక్కదారి పట్టే పరిస్థితి అయితే మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే తనకు ఉన్నతాధికారి ఇన్స్ట్రక్షన్ ఆదేశాల మేరకే నేను ఆ వ్యక్తికి సంబంధించిన వ్యక్తికి నేను ఎగ్జామ్ రాస్తున్నానని కూడా చెప్తుండడం అంటే ఎంతటి అవినీతి అనేది వరంగల్ ఆర్టీ కార్యాలయంలో బట్టబయలైందని మాత్రం ఈ రోజు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఒక అధికారి అంటే ఒక అధికారి పర్యవేక్షణలో ఒక అభ్యర్థికి డ్రైవింగ్ లైసెన్స్ సూచించాల్సిన పరిస్థితులను పక్కన పెట్టి తానే ఒక అభ్యర్థిగా లోపలికి వెళ్ళి సిస్టమ్ మీద తనకు ఎవరైతే అభ్యర్థి ప్లేస్ లో కూర్చొని ఆమె ఎగ్జామ్ రాసి తనకి డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తుందంటే ఎంతటి అవగాహన లేని ఒక వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తర్వాత రేపు రోడ్డు మీదకి వెళ్ళినాక తను డ్రైవింగ్ చేస్తూ ఎంతమంది ప్రాణాలను అడిగిస్తారు, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది మాత్రం అర్థం చేసుకునే పరిస్థితి ఉన్నదని చెప్పుకోవచ్చు మనకు స్పష్టమైన వరంగల్. శ్రీధర్ చెప్పండి, అయితే ఆ మహిళా అధికారి ఏ క్యాండిడేట్ ఎగ్జామ్ అయితే రాస్తోందో ఆ క్యాండిడేట్ ఏమన్నా మాట్లాడడం జరిగిందా, అతను ఏమంటున్నారు? అయితే ప్రస్తుతనే అక్కడ ఉన్నటువంటి ఎగ్జామ్ జరుగుతున్న సమయంలో మన ప్రతినిధి అక్కడికి వెళ్ళి అడగగా వివరణతో చెప్పాల్సింది పోయి వెంటనే సిస్టమ్ ను ఆఫ్ చేసి అక్కడ నుంచి బయటకు వెళ్లే ప్రయత్నం చేస్తే బయటకు వెళ్ళడం విషయంలో వెంట వెళ్ళినటువంటి ప్రతినిధికి తాను అభ్యర్థి ఎక్కడ ఉన్నారనే క్వశ్చన్ కూడా వేయడం జరిగింది. ఇక్కడే ఉన్నాడు, బయటే ఉన్నాడని చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఉన్నాయి. కనీసం మరి అభ్యర్థి స్థానికంగా ఉన్నాడా, అసలు అక్కడ నుంచి బయటకు వెళ్ళాడా అనేది మాత్రం ప్రస్తుతం అయితే తెలియని పరిస్థితి. అంటే అభ్యర్థి ఇంట్లో ఉన్న అభ్యర్థిని కూడా వీళ్ళు ఎగ్జామ్ రాసి వాళ్ళకు టెస్ట్ పాస్ చేసి వారికి లైసెన్సులు ఇస్తున్నారు అనేది మాత్రం ప్రజలు అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది మనకు. శ్రీధర్, అయితే ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు కూడా కార్యాలయంలో జరిగినటువంటి సమాచారం ఏమైతే ఉందా? అయితే గతంలో కూడా కొద్దిగా అభివాదాలు వచ్చుకుంటూ వచ్చాయి. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం నుంచి కూడా ఆర్టీఏ కార్యంలో పైసా పెడితే ఎంతటి పని అయినా కూడా సులువుగా అవుతుంది అనేది మాత్రము వాదనలు అయితే బలంగా వినబడుతుంది. దాని విషయంలో గత కొద్ది రోజుల నుంచి 1990 నిఘా వేసింది. నిఘా వేసిన పార్టీలో భాగంగా చూసుకుంటే వచ్చిన అపోహాలు వచ్చినటువంటి ఆరోపణలు నిజమేది మాత్రం స్పష్టంగా తెలుసు. ఎందుకంటే ఒక డ్రైవింగ్ విషయంలో డ్రైవింగ్ చేయాల్సిన ఒక అభ్యర్థి ఒక అధికారి కళ్ళ ముందునే డ్రైవింగ్ టెస్ట్ చేయాల్సి వస్తుంది. అక్కడ కూడా వాటిని కూడా 100 రూపాయలు 200 ఇస్తే అక్కడ డ్రైవింగ్ టెస్ట్ కూడా చేయట్లేదు అనేది మాత్రం ఇంకా ఆరోపణలు ఉన్నాయి. వాటి మీద కూడా 1990 నిఘా వేస్తున్న పరిస్థితి అయితే ఉన్నది. మొత్తంగా చూసుకుంటే వరంగల్ లో ఉన్నటువంటి ఆర్టీఏ కార్యాలయంలో అవినీతి మాత్రము కుశూలంగా కొనసాగుతుంది అనేది మాత్రం ప్రస్తుతం అయితే మనకు వెలుగులోకి వచ్చిన విషయం అయితే నిజం వాస్తవం అనేది మాత్రం 1990 గుర్తించడానికి చెప్పుకోవచ్చు మనకు. శ్రీధర్, అయితే ఇదేంటని ప్రశ్నించినందుకు మహిళా అధికారి అయితే సమాధానం తోసిపుచ్చినట్లయితే మనకు విజువల్స్ లో తెలుస్తోంది. అయితే ఈ సంఘటనపై పై అధికారులు ఎవరైనా స్పందించడం జరిగిందా? అయితే ప్రస్తుతానికైతే దాన్ని చూసుకోవాల్సిన డిటిఓ ఏదైతే ఉన్నారో డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ ఆఫీసరు డిటిఓ గారి వద్దకైతే ప్రస్తుతానికైతే విషయం అయితే వెళ్ళింది. దానిపైన విచారణ మాత్రం కొనసాగిస్తున్నాం అనేది మాత్రం ప్రస్తుతం అయితే తెలుస్తోంది. ప్రాథమికంగా విచారణ కొనసాగించినప్పటికీ ఇలాంటి ఘటనలు ఇంకెన్ని జరిగాయి, ఎంతమందికి అనధికారికంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చారు, ఎంతమందికి పక్కదారి నుంచి డ్రైవింగ్ లైసెన్సులు జారీ అయ్యాయి, డూప్లికేట్ వ్యక్తులకు జెన్యున్ గా రాష్ట్ర ప్రభుత్వం
నుంచి గుర్తింపు పొందిన లైసెన్స్ ఏ విధంగా వెళ్తాంది, ఇంకెంత మందికి అవినీతి భావంతో ఉన్నదే అని మాత్రం ఇంకా బయటకు తీయాల్సిన అవసరం అయితే. ఇంకోటి నాకు ఒక ఉన్నతాధికారి చెప్పడం వల్లనే నేను ఎగ్జామ్ లో కూర్చున్నానంటే ఆ ఉన్నతాధికారి ఎవరు, దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అసలు ఈ అధికారికి ఆ అధికారి ఏ విధంగా సపోర్ట్ చేశారనేది మాత్రం క్షుణ్ణంగా డిటిఓ దాన్ని పర్యవేక్షణ కొనసాగిస్తున్నారంటే ప్రస్తుతం అయితే మనం తెలుస్తా ఉందని కోచ్ మనం. శ్రీధర్, అయితే ఒక ఆఫీసర్ రిఫరెన్స్ చేయడం వల్లే నేను ఈ పని చేస్తున్నానని ఆవిడ చెప్తున్నారు, అయితే ఆఫీసర్ మీద ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారు? ఖచ్చితంగా డిటి గారి పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు అయితే ఉన్నటువంటి ఉన్నతాధికారులు పూర్తిగా దీని మీదనైతే ఒక సమాలోచన కలిసి సదరు ఆఫీసర్ ఎవరు, అతనిపై ఏ విధంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటారా, లేకపోతే అక్కడి వరకే దాన్ని వదిలేస్తారా అనేది మాత్రం స్పష్టం అయితే మనం వేచి చూడాల్సిన అవసరం. ఎందుకంటే సదరు ఆఫీసర్లకు సంబంధించిన విషయంలో అంతర్గతంగా జరుగుతున్న తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, అధికారికి ఈ అధికారినితో ఏ విధంగా అభ్యర్థికి సంబంధం ఉన్నది, దానిపైన మాత్రం ప్రత్యేకంగా విచారణ చేపట్టి మాత్రము ఎవరైతే బాధ్యులు ఉన్నారో సిస్టమ్ మీద కూర్చున్నటువంటి అధికారికి కూర్చోమని చెప్పినటువంటి ఆ పై అధికారికి ఎలాంటి చర్యలు తీసుకుంటారో మాత్రం సర్వత్రా మాత్రం ఇక్కడ చర్చనీయాంశం అయితే మారిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. ఆయన రాయాల్సినది, ఇవన్నీ రూల్స్ ఆయన పాటించాల్సింది. మీరు ఎట్లా పాటిస్తారు, మీరు ఎట్లా టిక్ చేస్తారండి? హలో మేడం, మిమ్మల్ని అడిగారు. ఇప్పుడు క్యాండిడేట్ ఉండి ఇవన్నీ ఆయన చేయాల్సింది, ఆయన ప్లేస్లో మీరు ఎట్లా ఒక మీరు ఒక ఎంప్లాయీ ఉండి మీరు ఎట్లా ఇవన్నీ సెట్ చేస్తున్నారు? అప్లికెంట్ కదా, అవన్నీ చేయాల్సింది. ఇప్పుడు అప్లికెంట్ చేయాల్సినవి మీరు ఎట్లా చేస్తున్నారండి చెప్పండి. ఇప్పుడు అవన్నీ ఫిల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది, అప్లికెంట్దా మీదా? ఏ రిఫరెన్స్? సార్ రిఫరెన్స్ వస్తే క్యాండిడేట్ లేకుండా మీరు చేయవచ్చా? అవును, ఆయనే చేయాలి కదా, క్యాండిడేట్ చేయాలి కదా. అవన్నీ ఎవరు రిఫరెన్స్ ఎవరండి? ఏ సార్, ఏ సార్ రిఫరెన్స్? అంటే క్యాండిడేట్ లేకుండా వాళ్ళకు బదులుగా మీరు ఏమని చేస్తారా? వాళ్ళ ఎగ్జామ్ రాకుండా మీరే రాస్తారా? మీరు ఎందుకు అబ్జెక్షన్లు అండి? మాకేం కావాలనేది కాదండి. ఇప్పుడు అప్లికెంట్ లేకుండా అప్లికెంట్ సంబంధించింది మీరు ఎట్లా ఫిల్ చేస్తారు? అప్లికెంట్ లేకుండా అప్లికెంట్ లేని మీరు ఎట్లా ఫిల్ చేస్తారు అవన్నీ ఎగ్జామ్? మీరు ఎట్లా రాస్తారు అవన్నీ? ఎవరు చేయాల్సింది ఎవరు? అప్లికెంట్ ఫిల్ చేయాల్సింది ఎవరు? మేడం మీరు చెప్పండి, ఆన్సర్ చెప్పండి. చేయండి, డీటీస్కైనా చేయండి, మేము చెప్తాం డీటీస్తో కూడా అదే మాట. ఒక అప్లికెంట్ లేకుండా అప్లికెంట్ సంబంధించిన అవన్నీ మీరు ఎట్లా ఫిల్ చేస్తున్నారు? ఏడు ఎక్కడున్నాడు? అవి చేయాల్సిన బాధ్యత ఎవరిది? పర్సనల్గా ఆయన చేయాలి, ఎగ్జామ్ ఆయన రాయాలి, ఆయన వరకు మీరు చేస్తున్నారా? ఏరి క్యాండిడేట్ మీరే కదా? చూడండి, ఓపెన్ చేసి చూడండి.